నమస్తే అండి, నేను డాక్టర్ జయంతి, జేఎస్ హాస్పిటల్ ఎండీని. సో ఇవాళ మనకి ఎవరైతే పిల్లలు కావద్దు, ఇప్పుడే వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి చాలా కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి మార్కెట్లో చాలా ఉన్నాయన్నమాట. అందులో మనకి చాలా బెస్ట్ మెథడ్ అండ్ సేఫెస్ట్ మెథడ్ అయితే కాపర్ టీ అని గైనకాలజిస్ట్ చాలామంది నమ్ముతారు. దాని మీద అపోహలు ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కాంట్రసెప్టివ్ డివైసెస్ అని అంటాం అన్నమాట, అంటే ఇంట్రాయుటరైన్ డివైస్, అంటే గర్భసంచిలో పెట్టే డివైస్, అంటే గర్భ నిరోధక సాధనం. సో కాపర్ టీ అని ఎందుకు వచ్చింది దాని పేరు, అది టీ షేప్లో ఉంటుంది కాబట్టి. ప్లాస్టిక్ షీత్ ఒక టీ షేప్, అంటే ఇంగ్లీష్ లెటర్లో ఉన్న క్యాపిటల్ టీ లాగా ఇలా ఉంటుంది కాబట్టి దాని చుట్టూ కాపర్ వైరింగ్ అనేది చుట్టేస్తారనమాట. సో ఈ దీన్ని ఇంట్రాయుటరైన్ డివైస్ అని అంటారనమాట. ఇది దీని చుట్టూ ఉన్న కాపర్ దీనికి పనితనం మూలం అనమాట, ఈ పనితనానికి మూలం అనమాట. ఈ కాపర్ అనేది గర్భసంచిలో పెట్టడం వల్ల మనకి ఈ కాపర్ కణాలు, ఏవైతే అయాన్స్ అంటాం, కాపర్ అయాన్స్, ఇవి నెమ్మదిగా మనకి గర్భసంచిలో పెట్టడం వల్ల గర్భసంచిలో అట్మాస్ఫియర్ని మొత్తం, ఆ లోపల లేయర్ని మొత్తం ఒక కాపర్ ఎన్విరాన్మెంట్గా మార్చేస్తుంది. ఎప్పుడైతే మనకి వీర్య కణాలు, అంటే సెమెన్ అనేది లోపల కలిసిన ఇంటర్కోర్స్ అయినప్పుడు ఎప్పుడైతే లోపల విడుదలవుతుందో ఆ టైంలో ఈ కణాలని స్పర్మిసైడల్ ఎఫెక్ట్, ఈ కాపర్కి స్పర్మిసైడల్ ఎఫెక్ట్ అంటే కణాలని చంపే గుణం ఉంటుంది కాపర్కి. సో ఈ కాపర్ అనేది కణాలు, వీర్య కణాలని చంపేస్తుంది. లేదు అనంటే అండాన్ని, ఈ స్పర్మ్ని కలవకుండా చేస్తుంది అనమాట అయాన్. అండ్ ఎక్కడైతే సరే పొరపాటు ఎంబ్రియో కూడా ఫామ్ అయిపోయింది, సో ఈ ఎంబ్రియోని, పిండంని మనకి ఎంబ్రియోకి ఇంప్లాంటేషన్ కాకుండా అతుక్కోకుండా కాపాడుతుంది అనమాట కాపర్. సో ఇది 95% సక్సెస్ రేట్ ఉంటుంది. 3-5% అనేది మనకి ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. అంటే గర్భసంచిలో కాపర్టీ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఒక 3-5% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అని అంటే కొంతమందికి యూట్రస్ ఒకటే ఉండదన్నమాట, నార్మల్ ఫామ్ అయి ఉండదు, మధ్యలో సెప్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అడ్డు గోడలాగా ఒక సెప్టమ్ ఉంటుంది మధ్యలో, దానివల్ల ప్రాపర్గా ప్లేస్మెంట్ జరగదు. అండ్ కొంతమంది బైకార్నియట్ యూట్రస్ అని ఉంటుంది, కొంతమంది ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ వల్ల పెట్టినప్పుడు సరిగ్గా పెట్టకపోవడం వల్ల కూడా మనకి ఆ ప్లేస్మెంట్ అనేది సరిగ్గా సెంటర్లో ఉండాలి కాబట్టి మనకి అది జరగకపోవడం వల్ల మనకి ఫెయిల్యూర్ రేట్ అనేది ఇందులో చూస్తూ ఉంటాం. కొంతమంది గైనకాలజిస్ట్ వాళ్ళు ఏ పేషెంట్స్కి పెట్టాలి, ఏ పేషెంట్స్కి పెట్టకూడదు అనేది నిర్ధారిస్తారు. సో మెయిన్లీ కాపర్టీ అనేది ఇంటర్ స్పేసింగ్, అంటే బర్త్ టు బర్త్ స్పేసింగ్ కోసమే చాలా మట్టికి వాడతారు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాపింగ్ కోసమే చాలా మట్టికి కాపర్టీ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ కాపర్టీ అనేది 3 ఇయర్స్కి ఉన్నాయి, 10 ఇయర్స్కి ఉన్నాయి, 5 ఇయర్స్గా ఉన్నాయి. సో వాటి షెల్ఫ్ లైఫ్ అనమాట ఇది. అంటే 3 ఇయర్స్ కాపర్టీలు 3 ఇయర్స్ మాత్రమే పనిచేస్తాయి, దాని తర్వాత మార్చుకోవాలి, నెక్స్ట్ మెథడ్ తీసుకోవాలి. లేదంటే మళ్ళీ కాపర్టీ ఉన్న కాపర్టీ తీయించుకొని మళ్ళీ ఇంకో కాపర్టీ పెట్టించుకోవాల్సి వస్తుంది. అలా 3, 5, 10 ఇయర్స్కి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. అండ్ ఈ కాపర్టీ ఎవరికి పెట్టకూడదు, సో ఫస్ట్ ఇప్పుడే పెళ్ళైంది కానీ మాకు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి మనం పెట్టకూడదు కాబట్టి. అండ్ నెక్స్ట్ డయాబెటీస్ ఉన్నా కూడా, లేకపోతే ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జెస్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, ఆల్రెడీ ఇవి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని తెలిసిన వాళ్ళకు కూడా మనం పెట్టకూడదు అనమాట. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, సో బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి పెడితే కాపర్టీ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో వాళ్ళకు కూడా యూజువల్లీ పెట్టము. సో కొంతమందికి పొత్తి కడుపులో పెయిన్ వచ్చేస్తుంది పీరియడ్స్ అప్పుడు, డిస్మెనోరియా అంటాం. ఈ పేషెంట్స్కి మనం కాపర్టీ ఇన్సర్ట్ చేసినప్పుడు యూజువల్లీ పెయిన్ ఇంకా ఎక్కువ కావచ్చు. సో దానివల్ల మనం కాపర్టీ అనేది పెట్టడం అన్నమాట. ఇంకోటి హార్ట్ డిసీజ్ పేషెంట్స్కి, సో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెట్టడం వల్ల మనకి ఆ డిసీజ్ అనేది ఇంకా ఎఫెక్ట్ కావచ్చన్న ఉద్దేశంలో ఇలాంటి వాళ్ళకి కాపర్టీ పెట్టడం జరగదు. సో దీనివల్ల చాలామందికి అపోహలు చాలా ఉన్నాయి. అంటే కాపర్టీ పెట్టడం వల్ల లావు అయిపోయాను మేడం, కాపర్టీ పెట్టడం వీక్ అయిపోయాను మేడం, లేకపోతే చాలా సన్నగైపోయాను మేడం, ఆకలి తగ్గిపోయింది అని అంటారు. సో ఇవన్నీ అపోహలు అండి, ఇవన్నీ చాలా మట్టుకి అసలు జరగవు. బట్ ఒక చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే అది పెట్టిన కాపర్టీ పెట్టినప్పుడు కొంచెం పొర అనేది ఎక్కువ రియాక్ట్ అయ్యి, గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం అనేది ఎక్కువ రియాక్ట్ అయ్యి దానివల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఫస్ట్ మనం పెట్టిన 3 మంత్స్కి అయితే మనం అష్యూరెన్స్ ఇస్తాము, అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న పీరియడ్స్, సైక్లికల్ బ్లీడింగ్ ఎప్పుడైతే పీరియడ్స్ హెవీ అవుతాయో ఆ బ్లీడింగ్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాము. బట్ దాంతో కూడా తగ్గనప్పుడు డెఫినెట్లీ తీసేయడం జరుగుతుంది.
అండ్ ఎవరికైతే వైట్ డిశ్చార్జెస్ ఎక్కువ అవుతుంటాయో వాళ్ళకి తీసేస్తాము. అండ్ బ్యాక్ ఏక్స్, పొత్తికడుపులో నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ రికరెంట్గా అవుతున్నాయి అన్నప్పుడు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్స్ రూపంగా ఇచ్చినా కూడా ఇవి సిమ్టమ్స్ తగ్గనప్పుడు డెఫినెట్లీ తీసేయడం జరుగుతుందన్నమాట. సో ఇవండి బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాపర్ టీ. బట్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని కాపర్ టీల అన్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్ కంటే మనకి కాపర్ టీయే ఉత్తమం. ఎందుకంటే ఇది లాంగ్ యాక్టింగ్ ఉంటుంది, మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తొందరగా మనం కాపర్ టీ వేరే ట్యాబ్లెట్స్, ఇప్పుడు కాంట్రసెప్టివ్ మెథడ్స్లో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం, గర్భ నిరోధక ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ 6 మంత్స్ తీసుకున్నా కూడా అవి ఆపేసిన ఒక 3-4 మంత్స్, 6 మంత్స్ వరకు కూడా ప్రెగ్నెన్సీ అందడం చాలా కష్టమవుతుంది. కానీ కాపర్ టీ తీసేసిన వెంటనే కూడా మనకి ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి. సో దిస్ ఈజ్ కాపర్ టీనే చాలా బెస్ట్ మెథడ్ అనమాట కాంట్రసెప్టివ్ మెథడ్లు. సో ఈ వీడియోలో మనం కాపర్ టీ గురించి, దాని ఇంపార్టెన్స్, సైడ్ ఎఫెక్ట్స్, అడ్వాంటేజెస్ అన్నీ చూసాం కదండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.